నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా లాక్డౌన్ సందర్భంగా నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతున్న 38వ వార్డు ప్రజలకు మంచి హృదయంతో సేవ చేయాలని, తాను సంపాదించిన దాంట్లో కొంతైనా ప్రజలకు ఉపయోగపడాలనే నిశ్చయంతో ఇంటింటికి తిరిగి కూరగాయలు, బియ్యం, పాలు పంపిణీ చేసిన తెరాస నాయకులు మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గౌడ్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాతి సవిందర్ గారు, స్థానిక కౌన్సిలర్ గండూరి రాధికా రమేష్ గారు మరియు తదితరులు. పోదన్న బండి. మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గౌడ్ గారు నిర్వహించిన కార్యక్రమం చాలా మహోన్నతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండి రాకపోవడంతో ఈరోజు ఎక్కడికెక్కడికి వ్యాపార సంస్థలు కూడా అన్నీ నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో కొద్దిగా పేదలు ఉండడం ద్వారా ఆ పేదలను గుర్తుంచుకొని ఈరోజు వైఎల్ఎన్ గౌడ్ గారు వారందరి దగ్గర కూడా కూరగాయలు కానివ్వండి, పాలు కానివ్వండి, బియ్యం కానివ్వండి వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారు పేదల పక్షపాతి కాబట్టి ఈరోజు వైఎల్ఎన్ గౌడ్ గారు కూడా ఈరోజు ప్రజల దగ్గరకు వచ్చి ఇవన్నీ అందించడం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కరోనా వ్యాధి పట్ల దూరంగా ఉండాలని, ప్రజలు వారి ఇళ్లలోనే ఉండాలని, బయటికి రాకుండా ఉండాలని, లాక్డౌన్ను సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ కూడా బయటికి రాకుండా ఉండాలని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు వార్డు కౌన్సిలర్ రాధిక గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, జిల్లా బార్ అసోసియేషన్ సవీందర్ అన్న గారు కానివ్వండి, ఇక్కడ ప్రజలందరికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ప్రజలకు మేము ఒక్కటే విజ్ఞప్తి చేసుకునేది, ప్రజలు ఎవ్వరు కూడా బయటికి రావద్దు, స్వీయ నియంత్రణ పాటించి వారి ఇళ్లలోనే ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు బయటకు కూడా రావద్దు, ఎందుకంటే దాదాపు ప్రజలు బయటకు వస్తుండ్రు, ఎవరి ఇళ్లలోనో వాళ్ళు ఉండాలి అని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 10,000 డొనేట్ చేయడం కూడా జరిగింది. ప్రతి వార్డులో కూడా మహానుభావులు ఉంటారు, పేద ప్రజలకు దయాగుణంతో సాయం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే సాయం కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసే చేతులు చాలా గొప్పదని కూడా మేము భావిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. కాబట్టి నేను ఇక్కడ మాజీ కౌన్సిలర్గా ఉన్నాను కాబట్టి మా వాళ్ళందరికీ కూరగాయలు, బియ్యం, పాలు పంపిణీ చేయడానికి సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం సంపాదించే సంపాదనలో ఎంతో అంతో దానం చేయాలి, కానీ ఈ కరువు పరిస్థితులలో మనం సంపాదించి కొంత సొమ్మునైనా పేదలకు దానం చేయాలనే ఉద్దేశంతో మేడం మున్సిపల్ చైర్మన్ గారు అధ్యక్షతన, అదేవిధంగా వార్డు కౌన్సిలర్ పుట్ట కిషోర్ గారు, తర్వాత సవీంద్ర గారి ఆధ్వర్యంలో మేము అన్ని చేస్తున్నాం. కాబట్టి దయచేసి స్వీకరించాలని కోరుతున్నాం. కరోనా మహమ్మారి మరి ప్రపంచ దేశాలను అనిపిస్తున్నది. ఈ సమయంలో మరి భారత ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే లాక్డౌన్ ప్రకటించింది. మరి ఇక్కడ స్థానిక వార్డులో చాలా మంది కూడా రోజువారీ కూలీలు రోజు పనిచేస్తేనే కానీ ఇల్లు వెళ్ళని పరిస్థితి వార్డులో ఉన్నది. మరి ఈ సమయంలో మరి వారికి ఆర్థికంగా కొద్దిగా చేయితరించడానికి ఇక్కడ మాజీ కౌన్సిలర్ వైఎల్ఎన్ గారు ఇక్కడ కూరగాయల పంపిణీ, బియ్యం పంపిణీ, అదేవిధంగా పాలు పంపిణీ చేయడం నిజంగా అభినందనీయం. ఇట్లాంటి చాలామంది కూడా ముందరికి రావాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆర్థికంగా ఉన్నవారైతేంది, అదేవిధంగా వేరే వాళ్ళు సమాజ సేవకులు అయితే ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతాము.